వారు చూసుకోవాలి. కొద్ది రోజులు అయితే విషయాలు తెలుస్తాయి. వైశ్యుడు ఇప్పటి నుంచి మనం తొందరపాటు మాట్లాడడం ఎందుకు? అయినా మాట్లాడతాం, మేమేం మాట్లాడలేదు. రాష్ట్రం కష్టాల్లో ఉంది, అప్పుల పాలు అయిపోయింది. అప్పుల పాలు అయిపోయింది చెప్పారు కదా, మీ అప్పుడు చెప్పారు కదా, అప్పుల పాలు అయిపోయింది చెప్పే కదా ఈ వాగ్దానం ఇచ్చారు. అవి చెప్పకుండా నేను అనుకోలేదు అనడానికి. మేనమోటి ఏం చేశారు? మేనిఫెస్ట్ ఇచ్చినప్పుడు ఇగో రాష్ట్రం ఆర్థిక పరిస్థితులు ఇవి కాబట్టి ఇంతకంటే నేను ఎక్కువ ఇవ్వలేను అని చెప్పేశాడు. ఆయన కుర్చీ ముఖ్యం కాదు, నాకు ఇచ్చిన మాటని పట్టుకోవడం ముఖ్యం అన్నట్టు చెప్పాడు. ప్రజలు వచ్చి అంగీకరించదు, సరే ఫైన్, నో ఇష్యూ. నాకు అలాంటివి నేను మాట్లాడను, నేను మాట్లాడను. డెబ్బై లక్షలు సాధ్యం ఏముంది? డబ్బు ఖజానాలో డబ్బు ఉంటే ఇవ్వచ్చు. సాధ్య అసాధ్యానికి ఇప్పుడున్నది నేను నేను అదే కదా నేను చెప్పి నేను చెప్పాను. నేను దాంట్లోకి వెళ్ళను. తెలుగుదేశం పార్టీ ఇచ్చిన కూటమి ఇచ్చిన వాగ్దానాలని నెరవేర్చాలి, నెరవేరుస్తానని అనుకుంటున్నాను, నెరవేర్చాలని నేను కోరుతున్నాను. కీడు ఎందుకు ఎంచాలి? మనం మంచిగా కోరుకుందాం, ప్రజలకు మంచి ప్రజలు మంచి జరుగుతుంది కదా, ప్రజలు డబ్బు వస్తుంది కదా, ప్రజలు ఆర్థిక పరిస్థితి మెరుగుపడతాయి కదా. ఇవి ఇస్తే సిగ్గారింట్లు ఇస్తే మెరుగుపడతాయి కదా. 18 ఏళ్ళు నిండిన అమ్మాయికి వచ్చి డబ్బు ఇస్తే మంచి సంతోషమే కదా. అదే చేయొత్తుకి వేడిని చల్లనీళ్ళగా ఉంటుంది కదా. 50 సంవత్సరాలు పెన్షన్ ఇస్తే ఇంకా బ్రహ్మాండంగా ఉండదు కదా. నిరుద్యోగ యువతకు వచ్చి ఇస్తే డిగ్రీ చదువుకున్న వాళ్ళకి ఇంటర్మీడియట్ డబ్బులు ఇస్తే ఇంకా బాగుంటుంది కదా. ఆరు గ్యారంటీలు ఉన్నాయి ఏమన్నీ ఇస్తారు. ఏం సాధించింది నా తిరుగుతున్నాను? ఏంటి సాధి మీరు సాధించింది ఏంటి? ఎవరు సాధించింది ఏంటి? 17 వేల కోట్ల అప్పటి నుంచి అది గ్రాంట్ కాదు కదా. అది క్లారిటీ ఉందా లేదా? ఏం బ్రదర్, అలా బ్రదర్ టీవీ చూసుకుంటున్నాడు కెమెరా. 17 కోట్ల అప్పు గ్రాంటా అంటే అంటే గ్రాంటర్ లెక్కే కదా మనకి. అంటే అదే నేను అనుకుంటున్నాను, 15 వేల కోట్ల నుంచి మేము ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ నుంచి అంటే ఇది ఈ మాట మన నిర్మల సీతారామన్ చెప్పింది దాన్ని నేను నాకు అర్థమైంది. మేబీ నేను రాంగ్ అయితే నేను తిరగొస్తాను. ముందు మళ్ళీ అందుకే చెప్తామండి, అనుకుంది చెప్తున్నా, అనుకుని చెప్పడానికి నేను నేను వాదించలేదు, చెప్తున్నాను. 15 వేల కోట్ల రూపాయలు ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ నుంచి మేము ఫెసిలిటేట్ చేస్తామని చెప్పారు. ఫెసిలిటేట్ చేస్తామంటే తిరిగి రీబ్యాక్ చేయాలి, తిరిగి రీబ్యాక్ చేయాలి, రీపే చేయాలి. అది ఇవాళ అవ్వచ్చు, 20 సంవత్సరాలు అవ్వచ్చు, 30 సంవత్సరాలు అవ్వచ్చు, 50 సంవత్సరాలు అవ్వచ్చు. అది నేను అనుకుంటుంది. కాదు గ్రాంట్ అనుకో మరి తిరిగి ఇవ్వక్కర్లేదు. నేను అనుకుంటూ వచ్చి తిరిగి చెల్లించాలని అనుకుంటున్నాను. నా చిన్న బొరకు తట్టింది అది. కాదంటే రేపు ఉదయం మీ అభియాన్లో ఇది చెప్పారు, ఇది వాస్తవం కాదు సత్యవారు, ఇది పాప ఆయన చిన్న బుర్ర ఆయన దాన్ని నా తెచ్చుకోవాలని కోరుతున్నాను, రాయండి తప్పు కాదు. ఏంటి ఇది? ఇలాగే క్రిటికల్ ఫండ్ అని లాస్ట్ గవర్నమెంట్లో దేశమంతా 50 వేల కోట్లు ఇచ్చారు. దాంట్లో కూడా మన రాష్ట్రానికి 8 వేల కోట్లు ఇచ్చారు. 8 వేల కోట్లు 50 సంవత్సరాలు అప్పది. అందులో విద్యా విద్యకి వైద్యానికి ఇరిగేషన్కి ఆ డబ్బులు వచ్చి ఖర్చు పెట్టాం. 2 సంవత్సరాలు ఇస్తే ఇది రీబ్యాక్ అది 50 సంవత్సరాల్లో అది ఇంట్రెస్ట్ ఫీల్లో ఉన్నది. అలాంటి దేవుని ఇచ్చారా అంటే దానికి విధానం రాలే. అది ఇది ఇది ఎవరు ఎవరు చెప్పిన మాట? ఇది ఫైనాన్స్ మినిస్టర్ చెప్పిన మాట, సెంట్రల్ ఫైనాన్స్ మినిస్టర్ చెప్పిన మాట. అప్పుడు వస్తే మనకు క్లారిటీ, మీకు కానీ నాకు కానీ అందరికీ క్లారిటీ వస్తుంది. దాంతోపాటు నిన్న ముఖ్యమంత్రి గారు నీతి ఆయోగ్ సమావేశంలో మాట చెప్పారు,
ఏం చెప్పారంటే చేసండి, మాకు ఏ సహాయం చేసినా ఆ విభజన చట్టంలో చేశారు కదా, మాకే స్పెషల్గా చేశారు అంటారు. ఆయన మా ఆయన తాలూకా స్పీచ్ని ఒకసారి మీరు త్రూ అవ్వండి. వాళ్ళు మేబీ నేనేమైనా కామాలు పులుస్తా మర్చిపోయినట్టు. ఇదే క్లారిటీయే.